హలో ఎవ్రీవన్. సో బేసిక్గా చాలామంది మాస్టర్ స్టూడెంట్స్ కి జాబ్స్ రావట్లేదని, లేకపోతే వాళ్ళు బెంచ్ పీరియడ్లో 6 మంత్స్ ఉన్నారని, 1 ఇయర్ ఉన్నారని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు కదా. సో ప్రతి ఒక్కరు ఇది ఎట్లయిపోయిందంటే ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. లైక్ రెగ్యులర్ బ్లాగ్స్ చేసేటోళ్ళు హోమ్ టూర్ అనే వర్డ్ ఎట్లయితే యూజ్ చేసి ప్రతి ఒక్క హోమ్ టూర్ వీడియోస్ ఎట్లయితే పెడతారో, అట్లా యుఎస్లో జాబులు లేవు అని చెప్పి ట్రెండ్ యూట్యూబర్స్కి బాగా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఎందుకు లేవు ఏంది అనే ఇన్ఫర్మేషన్ సంబంధం లేదు, మీరు యుఎస్లో జాబులు లేవు, మీరు యుఎస్కి రావద్దు అని ప్రతి ఒక్కరు ఓకే యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఏ ఒక్క పర్సన్ కూడా అసలు రియల్ రీజన్ ఏంది, ఎందుకు జాబులు లేవు అనే సిచ్యువేషను, ఎందుకు జాబులు లేవని ఎందుకు అంటున్నారు అనేది దానికి జాబులు లేవంటున్నారు, ప్లస్ యుఎస్కి రావద్దు, ఈ టైంలో మంచిది కాదు, ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ అసలు రియల్ ఫ్యాక్టర్స్, రియల్ రీజన్స్ ఏందని ఎవరు చెప్పట్లేదు. సో ఆ పర్టికులర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు మాస్టర్ స్టూడెంట్స్కి కరెంటు జాబ్స్ రావట్లేదు అనే దానికి నేను వ్యాలిడ్ రీజన్స్ ఏమున్నాయో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన మాస్టర్స్ యూజువల్గా ఒక ఎవ్రీ ఇయర్ బిఫోర్ కోవిడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ ఒక 1 లాక్ వరకు స్టూడెంట్స్ ఎంఏస్కి యుఎస్కి వచ్చేటోళ్ళు. ఓకే, అండ్ బిఫోర్ కోవిడ్ 2020 మార్చ్లో కోవిడ్ వచ్చింది కదా, అంతకుముందు వరకు ఎప్పుడు జాబ్ లేవనే టైప్ ఆఫ్ టాపిక్ అనేది పెద్దగా జరగలేదు. ఓకే, కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ వస్తుంది, లాస్ట్ 1 ఇయర్ ఒక 1 ఇయర్ అనుకోండి ఎక్కువ వినిపిస్తుంది పేరు, ఇట్లా జాబులు లేవు జాబులు లేవని, ఎందుకు ఈ టైంలో ఈ టాపిక్ ఎక్కువ వినిపిస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ప్రీవియస్ చెప్పినట్టు బిఫోర్ కోవిడ్ ఒక 1 లాక్ స్టూడెంట్స్ వచ్చే చోట, ఆర్ 60,000 to 80,000 స్టూడెంట్స్ వచ్చే చోట ఇయర్లీ. ఆఫ్టర్ కోవిడ్ దగ్గర, కోవిడ్ టైంలో 2020 మొత్తం స్టూడెంట్స్ ఎవరు రాలేదు. ఓకే, 2021 మొత్తం మోస్ట్లీ స్టూడెంట్స్ ఎవరు రాలేదు. ఓకే, స్టూడెంట్స్ రావడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021 ఎండింగ్ ఆ 2022 స్టార్టింగ్. ఓకే, ఆన్ అన్ యావరేజ్గా ఎంఎస్ ఒక 1.5 ఇయర్ నడుస్తుంది. ఓకే, 1.5 ఇయర్ నడిచినప్పుడు ఆల్మోస్ట్ 2023 సమ్మర్ నుండి వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఓవరాల్గా 2020-2021 ఆల్మోస్ట్ చాలామంది రాలేరు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కోవిడ్ ముందు కూడా ఆల్మోస్ట్ 2020 జనవరి నుండి కూడా పెద్దగా రాలేదు, ఈ కోవిడ్ అనే టాపిక్ నడుస్తుండడం వల్ల. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 2020 ఒక 100,000 అర 1 లక్ష, 2021 1 లక్ష, ఓకే 2 లక్షల స్టూడెంట్స్, ప్లస్ 2020 వచ్చే 2 వచ్చే 1 లక్ష, అంటే 2021 2021 1 లాక్, 2022 1 లాక్ కలిపి ఈ 3 లాక్ పీపుల్ 2022 వచ్చారు యుఎస్కి. ఓకే, 3 లక్షలు 1 ఇయర్లో వచ్చారు, యూజువల్గా 1 లక్ష వచ్చేటోళ్ళు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారు, లాస్ట్ ఇయర్ సమ్మర్ 2023 సమ్మర్ నుండి వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడే మీకు అర్థమైపోవాలి ఏంది అని. ఏంటంటే యుఎస్లో జాబులు లేవు అని కాదు, యుఎస్లో బిఫోర్ కోవిడ్ 4% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, కరెంటు 4% ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఓకే, ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. కానీ డిఫరెన్స్ ఏడు వచ్చిందంటే ఎట్ ఏ టైము 3 లాక్ పీపుల్ వచ్చేసి 2022 స్టార్టింగ్ రావడం వల్ల వాళ్ళందరూ ఈ లాస్ట్ 1 ఇయర్లో గ్రాడ్యుయేట్ అయ్యారు మేజర్గా. సో ఒక మార్కెట్ ఒక 1 లాక్ పీపుల్కి జాబ్స్ అకామిడేట్ చేసే పరిస్థితుల్లో ఈజీగానే ఉండేది. ఓకే, ఎట్ ఏ టైము 3 లాక్ పీపుల్ వచ్చారు మార్కెట్లోకి, అందుకు అది అకామిడేట్ చేయలేకపోతుంది, అందుకు జాబులు లేవనే టాపిక్ వస్తుంది. అంతే తప్ప రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లుందో అట్లే ఉంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ సెటిల్ అయిపోయినాయి అంటే దీనివల్ల ఇప్పుడు ఒక ఎవ్రీ ఇయర్ వచ్చే 1 లాక్ స్టూడెంట్స్ ఉంటుండే కదా, వాటి వల్ల ఒక పొజిషన్కి ఒక 5 రెజ్యూములు వచ్చేవి. ఓకే, ఇప్పుడు 3 లాక్స్ రావడం వల్ల, వాళ్ళు 3 లాక్స్ వచ్చి గ్రాడ్యుయేట్ అయ్యి అందరూ మార్కెట్లోకి ఇప్పుడు రావడం వల్ల వాళ్ళకి 15 రెజ్యూమ్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15 రెజ్యూమ్స్ వచ్చినాయి కాబట్టి బిఫోర్ కోవిడ్ ఏంది 5 రెజ్యూమ్స్లో ఓకే 4 మెంబర్స్కి రీజనబుల్ ఆన్సర్, ఒక ఇద్దరికి అసలు ఆన్సర్లు చెప్పడం రాదు, మిగతా లెఫ్ట్ ఓవర్ ముగ్గురులో ఒకరో ఇద్దరో మామూలు చెప్తారు, ఎవరో ఒకరు కొంచెం బెటర్ చెప్తారు. అంటే 100% ఇంటర్వ్యూలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడు లేదు యుఎస్లో.
సో ఒక 10 క్వశ్చన్లు అడిగితే ఒక 7 క్వశ్చన్స్ అడిగేటోళ్ళకి, 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటోళ్ళకి బిఫోర్ కోవిడ్ జాబ్ వచ్చింది. ఓకే, ఇప్పుడేమైంది, 5 మంది ప్లేస్లో 15 మంది ఉన్నారు. సో 15 మందిలో ఎవరైతే 7-8 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటోళ్ళు అవుట్ ఆఫ్ 10లో 4-5 వస్తున్నారు. సో ఎవరో ఒకరు ఆల్మోస్ట్ 10 అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో అప్పుడు పరిస్థితి ఎట్లయిపోతుందంటే, ఇంటర్వ్యూ అనేది మేజర్గా ఇప్పుడు కాంప్లికేట్ అయింది. జాబ్స్ అవే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఏం మారలేదు, ఏం జాబ్స్ తగ్గలేదు. ఓన్లీ టాప్ ఫేస్బుక్ లేకపోతే గూగుల్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కోవిడ్ టైంలో ఓవర్గా హైర్ చేసి ఉన్నారు. ఓకే, ఆ ఓవర్గా వాళ్ళ అవసరానికి కోసం, ఎందుకంటే ఊబర్ ఇట్స్ ఉందనుకోండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తింటున్నారు. ఓకే, అండ్ ఇంకోటి యుఎస్లో మెజారిటీ ఆఫ్ ద టైప్ పీపుల్ మెజారిటీ ఆఫ్ ద టైం బయటనే తింటారు. ఓకే, సో ఊబర్ ఇట్స్ ఏం జరిగింది, అందరూ కోవిడ్లో ఇంట్లో వల్ల బయటకు వెళ్ళకపోవడం వల్ల అందరికీ ఊబర్ ఇట్స్ వాడాల్సిన అవసరం పడ్డది. సో వాడు ఏం చేయాలి, ఊబర్ ఇట్స్కి ఎంప్లాయీస్ని హైర్ చేయాలి, వెదర్ దే ఆర్ డ్రైవర్స్ వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద ఐటీ సైడ్. ఓకే, ఓవరాల్గా వాడుకు బిఫోర్ కోవిడ్ 500 మంది ఊబర్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, కోవిడ్లో డిమాండ్ వల్ల ఒక 300 మందిని ఎక్స్ట్రా హైర్ చేసాడు, అంటే 800 మందిని హైర్ చేసాడు. ఇప్పుడేమైంది, నీకు కాంపిటీషన్, ఇప్పుడు ఏమైంది, ఆ ఊబర్ ఈట్స్ని యూసేజ్ తగ్గిపోయింది, ఎందుకంటే అందరు డైరెక్ట్గా రెస్టారెంట్స్కి వెళ్తున్నారు కదా. సో ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఊబర్కి అంత అవసరం లేదు, సో అంతమంది ఎంప్లాయీస్తో పని లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్సే రావట్లేదు, ఎందుకంటే జనాలు ఊబర్ ఇట్స్ని అంత యూజ్ చేయట్లేదు. అట్లాంటప్పుడు ఎంప్లాయీస్ ఎందుకని చెప్పి వాళ్ళు అప్పుడు హైర్ చేసిన 300 మంది ఎక్స్ట్రా ఉన్నారు కదా, వాళ్ళని తీసేసిండు. ఓకే, ఆ హైర్ చేసిన 300 మందిలో కూడా మోస్ట్ ప్రాబ్లీ 2 చేస్తూ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే పక్కా 300 మందిని తీసినట్టు 300 మంది అనుకోవడానికి లేదు, వాళ్ళకి ఇంకో జాబ్ కూడా ఉండొచ్చు. సో అది పరిస్థితి. అందుకు జాబ్ మార్కెట్ ఈ టాప్ కంపెనీస్, కోవిడ్లో బాగా బూస్ట్ అయిన టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అమెజాన్ కానీ వీళ్ళందరూ కొంతమంది ఎంప్లాయీని ఫైర్ చేశారు. ఓకే, డిమాండ్ కోసం వాడుకు హైర్ చేసిన ఎంప్లాయీస్ని డిమాండ్ అయిపోయిన తర్వాత 15 పీకేశారు. ఓకే, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడున్న మార్కెట్లో స్టూడెంట్ సిచ్యువేషన్ చెప్పినా కదా, ఒక పొజిషన్ ఇట్లా 300,000 స్టూడెంట్స్ ఎట్ ఎ టైం రావడం వల్ల, లాస్ట్ 1 ఇయర్లో గ్రాడ్యుయేట్ అవుతుండడం వల్ల ఒక పొజిషన్కి, ఇంతకుముందు 5 కాంపిటీషన్ ఉండే చోట ఇప్పుడు ఒక పొజిషన్కి 15 కాంపిటీషన్ అయ్యారు. ఓన్లీ థింగ్ ఈజ్ టు గెట్ అ జాబ్ రైట్ నౌ యూ షుడ్ ప్రిపేర్. అంతే తప్ప జాబ్ లేదు, నాకు జాబ్ రాదు అనే మైండ్ సెట్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం యూఎస్లో జాబులు లేవు అని చెప్తున్నారు, కానీ జనాలు చాలామంది చెప్తున్నారు, ఒక్కరు కూడా నాట్ ఈవెన్ 1% రియల్ రీజన్ ఏంది అనేది చెప్పడం నేనైతే వినలేదు. ఓకే, మేజర్గా ఏంటంటే ఇది మేజర్ రీజన్ స్టూడెంట్స్కి జాబ్స్ రాకపోవడానికి. ఓకే, ఇంకో థింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూ కూడా చాలా టఫ్ అయిపోయింది. ఓకే, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లయిపోయిందంటే, బిఫోర్ కోవిడ్ మోస్ట్లీ థిరిటికల్ వీడియో ఇంటర్వ్యూలో, ఓకే, థిరిటికల్ క్వశ్చన్స్ అడిగేటోళ్ళు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఏమైనాయి, మీకు ఆల్రెడీ చెప్పిన కదా, 5 మంది చేసిన ఒక పొజిషన్కి 15 మంది అయ్యారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, 15 మంది ఉన్నారు కదా, మనం 15 మందిని ఏమి ఇంటర్వ్యూ చేస్తానులే అని ఫస్ట్ ఒక కోడింగ్ ఛాలెంజ్, ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ వెబ్సైట్లు మస్తు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కోడింగ్ ఛాలెంజ్ వెబ్సైట్ ఉందంటే టైఅప్ అయిపోయి మాకు 15 రెజ్యూమ్లు వచ్చినాయి, ఈ 15 మందికి ఒక కోడింగ్ ఛాలెంజ్ పంపి ఎవరైతే 80% స్కోర్ అండ్ అబ్బో వస్తారో వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇంతకుముందు 5 రెజ్యూమ్లు వస్తే 5 ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇప్పుడు 15 ఉన్నాయి కాబట్టి వాళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారంటే, ఆ కోడింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని 15 మందికి పంపించేస్తున్నాడు. సో దానిలోకించి కోడింగ్ ఎంఎస్ అయిపోయిన వెంటనే కోడింగ్ అంత డెప్త్లో ఎవరికి రాదు, చాలామందికి రాదు. సో అక్కడ ఏమైందంటే, అవుట్ ఆఫ్ 15 మందిలో ఒక 12 మంది ఎగిరిపోతున్నారు, జస్ట్ దగ్గర కోడింగ్ క్వశ్చన్ దగ్గర ఎగిరిపోతున్నారు. అది అయిపోగానే లెఫ్ట్ ఓవర్ 3 ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓకే, ఆ 3 ఒకరికి జాబ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు అంటే, మెజారిటీ ఆఫ్ ద మాస్టర్ స్టూడెంట్స్, ఓ మాకు జాబులు రావట్లేదు, మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు, మమ్మల్ని ఇంటర్వ్యూస్కి అసలు రిక్రూటర్స్ కాల్ చేయట్లేదు, రెజ్యూమ్ పంపించినా కూడా పట్టించుకోవట్లేదు అని ఇట్లాంటి చెప్తున్నారు. సో ఇది వన్ రీజన్, కోడింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇవ్వడం అనే దానివల్ల మోర్ ఎలిమినేషన్ ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది నెక్స్ట్ రౌండ్కి వెళ్ళకుండా. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, కరెంటు చాలామంది ఎట్లయిపోయిందంటే, ఆ టైంలో కోవిడ్ టైంలో ఈ 2 చేసిన టాక్ వచ్చింది కదా, దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
నిజంగా. అండ్ ఆల్సో ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూస్లో కొంతమంది ఈ ఏఐలు అవి ఇవి వాడి అవి కూడా మా వాడి మిమిక్లు చేస్తున్నారు. సో అది తెలియ అది అది కూడా తెలుసుకున్నారు ఈ కంపెనీస్. ఇప్పుడు కంపెనీస్కి అది కూడా తెలిసిపోయింది. అది ఎట్లా తెలిసింది తెలుసా, నా పర్స్పెక్టివ్లో ఈ యూట్యూబ్లో కూర్చొని కొంతమంది అది మాస్టర్ స్టూడెంట్సే, ఓకే, యూట్యూబ్లో కూర్చొని మాస్టర్ స్టూడెంట్స్ ఇట్లా ఇంటర్వ్యూలు ఇట్లా ఇవ్వచ్చు, ఇంటర్వ్యూలు అట్లా ఇవ్వచ్చు. నేను యాక్చువల్లీ మొత్తం మాటలు ఏంది అని చెప్పదలుచుకోలేదు, అందుకే ఇట్లా చెప్తున్నా. ఇంటర్వ్యూని ఇట్లా చేసి మా వాడు జాబ్ కొట్టిండు, ఇంటర్వ్యూని ఇట్లా చేసి మా వాడు జాబ్ కొట్టిండు అని చెప్తే వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో మీ కెరీర్, మీకు జాబ్ వచ్చే కెరీర్ని మీ అంతట మీరే అన్వాంటెడ్ థింగ్స్ రివీల్ చేసి మీకు జాబ్ రాకుండా చేసుకుంటున్నారు. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. సో యూట్యూబ్లో కొంచెం మాట్లాడుకుంటూ కొంచెం ఆలోచించి మాట్లాడండి, ఏవి చెప్పొచ్చు ఏది చెప్పొద్దు, ఎందుకంటే అది మీకే ఎఫెక్ట్ కొట్టే సిచ్యువేషన్. మాస్టర్ స్టూడెంట్స్ ఎక్కువ ఈ మధ్యన ఇండియా నుండి రాగానే, అక్కడ వీసా రాగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా మాట్లాడుకుంటూ వస్తున్నారు, వీడికి వచ్చినాక అన్నీ మాట్లాడేస్తున్నారు. వాళ్ళ కాంటెక్స్ట్ తెలియదు, అది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ కొడుతుందో తెలియదు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడే యూట్యూబ్లో మాట్లాడేది రేపు H1లో గ్రీన్ కార్డులో ఓకే ప్రతి ఒక్క చోట ఎఫెక్ట్ కొడుతుంది వాళ్ళు చెక్ చేస్తే, ఓకే. సో ఇది వన్ మోర్ థింగ్, వీళ్ళంతటి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎట్లయిపోయిందంటే కంపెనీస్కి ఇన్ పర్సన్ చేసేసారు ఇంటర్వ్యూస్ని, ఓకే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వస్తేనే ఇస్తామా జాబ్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కూడా వదిలేశారు. సో ఇప్పుడు ఇన్ పర్సన్ వెళ్ళాలంటే ఒక కాలేజ్ గ్రాడ్యుయేట్కి అంత ఈజీ కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇన్ పర్సన్ వెళ్ళి క్లియర్ చేయడం అంటే వాడేదో శాంపుల్ కోడింగ్ శాంపుల్స్ ఇచ్చి రాయమంటే రాయడం అనేది అంత సింపుల్ కాదు. సో అట్లా కూడా మాస్టర్ స్టూడెంట్కి జాబ్స్ రావట్లేదు. ఇప్పుడు ఇన్ పర్సన్కి ఎవరు వెళ్తారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి హెచ్ఎల్ ఉన్న వాళ్ళు ఇన్ పర్సన్ వెళ్తారు, వాళ్ళ కూడా అందరికీ జాబ్లు వస్తాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరికి ఉంటుందో తెలియదు. సో ఇట్లాంటి టైట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు యాజ్ ఎ మాస్టర్ స్టూడెంట్గా సింపుల్గా ప్రాపర్గా ఫోకస్ చేసి మాస్టర్స్లో మంచి ఒక సబ్జెక్ట్ ఒకటి చూస్ చేసుకొని ఒక టెక్నాలజీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ఉంటే, వెల్ ప్రిపేర్డ్గా ఉంటే, నువ్వు ఓపీటీ వచ్చే టైంకి వెల్ ప్రిపేర్డ్గా ఉంటేనే నీకు ఇప్పుడు మార్కెట్లో జాబ్ దొరుకుతుంది, ఓకే. అదర్వైజ్ నీకు కరెంట్ జాబ్ దొరకదు, ఓకే. ఐ థింక్ వన్ ఆఫ్ ద పర్సన్ ఒక అతను కమెంట్ పెట్టాడు నా వన్ ఆఫ్ ద వీడియోకి, వాళ్ళ డాటర్ అనుకుంటా, తను బిజినెస్ అనలిటిక్స్ చదివింది, తనకి మాస్టర్స్ అయిపోయింది జాబ్ రావట్లేదు అని చెప్పేసి కమెంట్ పెట్టిండు. సో బిజినెస్ అనలిటిక్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది దెర్ ఆర్ వెరీ మినిమల్ బిజినెస్ అనలిటిక్స్ జాబ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ సైడ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ లోకల్స్ ఉంటారు, ఓకే. లోకల్సే ఎక్కువ ఉంటారు, అక్కడ కాంపిటీషన్ ఉంటుంది, అది టెక్నాలజీ జాబ్ కాదు. సో వాళ్ళ కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు ఒక వీసా హోల్డర్ వర్సెస్ సిటిజన్కి కాంపిటీషన్ వస్తే, అండ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్, అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది బయట చిన్నప్పటి నుండి ఉంటుంది. సో వాళ్ళ మధ్యలో మనం కాంపిటీషన్ ఇవ్వలేము. సో మీరు టెక్నాలజీ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఏ దానికి కాంపిటీషన్ లోకల్స్ కాంపిటీషన్ ఉండదో చూస్ చేసుకోండి, దానివల్ల మీకు వీసా హోల్డర్స్కి స్కోప్ పెరుగుతుంది. ఇప్పుడు లోకల్స్ చేయగలిగిన జాబ్ని వాళ్ళని వదిలేసి నీకు ఎందుకు ఇస్తాడు, ఇవ్వడు. నువ్వు వాళ్ళు చేయలేనిదే నీకు ఇస్తాడు, వాళ్ళు చేయలేనిది ఏదైతే ఉంటుందో టఫ్ది అది నువ్వు నేర్చుకోవాలి, అప్పుడు నీకు వాల్యూ ఉంటుంది, అట్లా నీకు జాబ్ స్కోప్ పెరుగుతుంది, అట్లా నీకు జాబ్ ఈజీ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు ఈ జాబ్ సిచ్యువేషన్ జాబ్ లేవనే సిచ్యువేషన్ ఇంకా లాంగ్ రన్నింగ్ కంటిన్యూ అవుతుందా, ఒకవేళ కంటిన్యూ అయితే ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనే డౌట్ కూడా ఉంటుంది కదా. నా పర్స్పెక్టివ్లో లాస్ట్ 1-2 ఇయర్స్లో లాస్ట్ 2020, 2021, 2022లో ఓకే ఆ 3 ఇయర్స్లో H1B ఎంప్లాయీస్ ఓ స్టూడెంట్స్ ఎవరైతే రాకుండా అందరు కలిసి 2022లో వచ్చారో వాళ్ళ వల్ల కొంచెం మనుషులు ఎక్కువయ్యి, జాబ్లు కొంచెం తక్కువైనాయి. అంతకంటే మరీ టూ మచ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లేదు, ఏం లేదు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మార్కెట్లో నుండి వెళ్ళిపోయి జాబ్ కొన్ని జాబ్లు రేజ్ అయినాయి అనుకో, వీళ్ళందరూ వెళ్ళిపోతారు మార్కెట్లో. సో అది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ ఇయర్ రిపబ్లికన్ పార్టీ రాగానే ట్యాక్స్ కట్ చేయగానే జాబ్ మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ జాబ్ లేదు అని మాట్లాడుతున్నారు ఎవరున్నారో వాళ్ళందరూ అయిపోతారు నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు ఎంఎస్కి వచ్చేట వాళ్ళకి అసలు ఇష్యూయే లేదు, ఇప్పుడున్న కరెంట్ కాంపిటేటివ్ మార్కెట్ అంతా నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది. మీరు లిటరలీ గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి అసలు ఏమాత్రం హంగామా ఉండదు. సో హ్యాపీగా ఎంఎస్కి రండి వితౌట్ ఎనీ ఇష్యూస్. మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యాక్చువల్గా అసలు రీజన్ ఏంది జాబ్ లేవు అనే మాట రావడానికి మేజర్ రీజన్ ఏంది అనేది ఈ వీడియోలో చెప్పిన, ఓకే. మీకు స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.